వరుసగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న దొంగల ముఠాను కర్నూలు జిల్లా నందివర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందివర్గం పరిధిలో భారీగా మోటార్ బైకులు చోరీకి గురవుతుండడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ చిదానంద రెడ్డి మాట్లాడుతూ నందియాల టౌన్ కు చెందిన నాగకిషోర్ కుమార్ తన మోటార్ బైక్ AP21 AM4142 నందివర్గం గ్రామంలో దొంగతనం జరిగిందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి శనివారం మధ్యాహ్నం సమయంలో దూదేకుల మదర్వలి పసుపుల నాగశివకుమార్లను అదుపులోకి తీసుకుని విచారించగా వారి నుండి దొంగిలించబడిన సుమారు 6 లక్షల విలువగల 20 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి పాణ్యం సిఐ జీవన్ గంగనాథ్ బాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని డీఎస్పీ చిదానంద రెడ్డి అభినందించారు. బైక్ దొంగతనం కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం వాళ్ళు వాహన తనిఖీలు చేస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తుల నుండి వీళ్ళకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తుల దృష్టిలో తీసుకొని విచారించడం జరిగింది. వారి వద్ద నుండి 20 బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా వరకు నంద్యాల పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో దొంగతనం చేసి అమ్మడానికి సిద్ధంగా వాళ్ళ వద్ద ఉంచుకున్నట్టు వారి సమాచార బృందంలో ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి 20 బైకులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాధవ్ సిఐ గారిని ఈ యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కాబట్టి మాధవ్ సిఐ గారు, నందివర్గం ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరుగుతూ ఉంటుంది. వీరందరికీ కూడా రివార్డ్స్ కోసం సిఫార్సు చేయడం జరుగుతుంది.